నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దశాబ్దాల ఉద్దానం సమస్యకు చెక్ పెడుతూ శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. 716 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. పేదల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో గురువారం పర్యటించిన ఏపీ సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రక్షిత మంచినీరు లేక ఉద్దానం సహా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో 715 కోట్ల రూపాయలతో పలాసలో చేపట్టిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు జగన్. అలాగే 85 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. ప్రధాన సమస్య తీర్చినందుకు సంతోషంగా ఉందన్న సీఎం జగన్, కిడ్నీ వ్యాధులు సంక్రమించకుండా శాశ్వత పరిష్కారం చూపినందుకు సంతృప్తిగా ఉందన్నారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు 7 మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న జగన్, త్వరలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఓవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన జగన్, ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత నియోజకవర్గాన్నే పట్టించుకొని చంద్రబాబు ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే పొత్తులు ఎత్తులతో ప్రజల్లోకి వచ్చి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఈ కిడ్నీ బాధితుల సమస్య, ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు. ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తాను అని చెప్పుకునే జనసేనకు తెలంగాణలో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు.